మైక్ ఉన్నదే పాటే లేదు, డప్పు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. మీరు చచ్చిపోవడానికి వచ్చాను? నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సమస్య చూస్తున్నారు. అప్పుడు నిన్ను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి. మీరెందుకు? ఇంతకీ మీరెంత చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి, కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువసార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే, బస్ ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. మిమ్మల్ని గదిలో పడేసి లాకేశారు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి? ఇదే ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి అందం. అందంగా ఉండడం వల్ల అందరు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళ అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయాను. నాకు కూడా. ఒక నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఏమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం? చండాలంగా జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కు ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలా, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం. మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అన్నం గురించి ఒక పద్యం రాయాలి. దాంతేముందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు, బొక్కల చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ, ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలీసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నన్ను చూసి కొల్లుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే, కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది కాదండి, నాకు ఒక భార్య ఉందండి, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుకు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏవండి, ఈజీగా చనిపోయి మార్గం ఉంటే చెప్పండి. షేకింగ్ చేసి ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా చని, అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకుని మీరు చూసుకోండి. ఆపండి రా. ఈడేవాడు దేవరస్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు, నోట్లో నుంచి విభూతిని తీస్తాను రా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను రా. కోట్ల? ఏంటి ఇలా పడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం అయినా కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది, ఆ లోపల దానిని నేను వసపరుచుకోవాలి రా. ఏమండి మీ మాంత్రికులు అందరూ రాత్రి ఎందుకు వసపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వసపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి, అది జలకన్యని దానికి కూడా తెలియదు, దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైంది. డడం డడం. ఏమండి, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి, మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు కావాలంటే మీరు నా మూడుగా వచ్చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పలానా స్వామి సీఎం అయినట్టు మధ్యలో నేనెందుకులే. ఏమండి, ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి? ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది సుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచా కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా?
చేపలు తినడం పాపకు నచ్చదు. ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాని పాపను కూడా అనకండి. ఇంతకి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని. ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందరా? సర్లే, 2 రోజులే టైం ఉంది. క్లౌడ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి, ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు? మీరు రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకి మీది? నీ ఫేస్ కంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టుడే నా మనసులో పెళ్లి గంట బ్రోగిందండి. అదేంటో, మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకై పడిపోయాను. అవునా? మా అమ్మకి తెలియకుండా లేపికపో. ఓకే ఓకే, వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరి దాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా? తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరు ఎప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. మరి చేపలు పోసిన చేపలు నా దగ్గర ఉన్నాయి. అమ్మాయి అమ్మాయి, ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునండి, మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఎక్కడెక్కడ ఎలాండి ఎలాండి, వాడిని పిలిపించండిరా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మాయ్యా, ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారు? ఏంటి, నువ్వు సాగర కన్య అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యనరా. సాగర కన్య నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా ఊరు కూడా? అదేంటి అమ్మాయి? ఏమండి ఏమండి? లక్ష్మి, ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే, ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగా, ఈలోగా అది ముసలకన్య అయింది. చర్లండి, రండి వెళ్ళిపోదాం. అదేంటి అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది కట్టేశా. అబ్బా రండి. ఇదేంటి అంటే? నువ్వు దాని లేపడానికి వెళ్ళాం, నేను దీని లేపాను తాళి కడతాను గాని. అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు అల్లుడు.